వెల్కమ్ టు అవర్ ఛానల్. జనవరి 21 ద్వాదశ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతే తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ రోజు రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్ లో ఉంటారు. మీరు ఈ రోజు రాత్రిలో ఆర్థిక లాభాలను పొందుతారు, ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు వచ్చేస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టే ముందు వారిని మీ గురించి భరోసా కల్పించాలని అవసరం ఎంతైనా ఉంది. ప్రేమ విషయంలో బానిసలుగా ఉండకండి. మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకుని వస్తారు. మీ తాలూకు ఈ రోజు ప్లాన్ జీవిత భాగస్వామి వేరే అర్జెంట్ పని ఉండటం వల్ల డిస్టర్బ్ కావచ్చు, కానీ మంచి కేర్ అవుతుంది గ్రహిస్తారు. మీ ఆరోగ్యం కొరకు మంచి విషయం నిద్ర. ఈ రోజు మంచిగా నిద్రపోతారు. ప్రజలకు, పండితులకు, మేధావులకు మరియు విద్యావేత్తలకు గౌరవం ఇవ్వడం ద్వారా మంచి కుటుంబ జీవితం మీకు ఉంటుంది. వృషభరాశి జాతకులు, మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి చెడు ఏదైనా సరే మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలో సమస్యను పరిష్కరిస్తుంది, ప్రకాశింపచేస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని వరి చేసి ఆతృతకు గురి చేస్తూ ఉంటుంది. ఇష్టమైనటువంటి వ్యక్తితో పిక్నిక్ వెళ్లడం ద్వారా మీ విలువైన క్షణాల్లో మరలా జీవించండి. మీ సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. ఈ రోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు. ఈ రోజు మీరు ఉత్సాహభరితంగా పనిచేస్తే మీరు సహోద్యోగులతో ఆకర్షిస్తుంది. ఆకుపచ్చ రంగు సీసాలో పూసి సూర్యకాంతిలో ఉంచండి. కుటుంబ సభ్యులకు చాలా ఆనందాన్ని తీసుకొస్తుంది. రాశి జాతకులు, మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు చేయమని ఒత్తిడికి గురి అవుతారు. అవి మీకు టెన్షన్ని, వణుకుని కలిగిస్తాయి. తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. ఇదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. సాయంత్రం మీరు ఉన్న చోటికి అనుకునే ఎత్తులు క్రమంగా వస్తూ ఉంటారు. మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించుకోండి, ప్రతిదీ మార్పుకు గురి అవుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం కూడా ఉద్యోగం మార్పు సహకరించేస్తాయి. ప్రస్తుత ఉద్యోగాన్ని మీరు వదిలి కొత్త ఉద్యోగంలో కూడా బాగా తగినట్టు వేరొక రంగం మార్కెటింగ్లోకి ప్రధాన పదవిని పొందవచ్చు. మీ యొక్క తీరిక లేని పనులు పక్కన పెట్టి పిల్లలతో సమయాన్ని గడపండి. వారితో గడపడం వల్ల మీరు ఏమి పోగొట్టుకుంటున్నారో తెలుసుకుంటారు. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేయండి. మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రిలో మీ తలవైపు దగ్గర పాలు నిండిన పాత్రను ఉంచండి. సమీప చెట్టు మీద మరుసటి ఉదయం పాత్రను ఖాళీ చేయండి. కర్కాటక రాశి వారు, కర్కాటక రాశి జాతకులకు క్షణికావేశంతో ఏదో ఒక నిర్ణయం తీసేసుకోండి. అది మీ సంతానానికి హాని కలిగిస్తుంది. కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మీకు దగ్గర బంధువులు లేదా స్నేహితుల నుంచి శుభవార్త అందడంతో రోజు మొదలవుతుంది. మీకు మీ ప్రియమైన వారికి మధ్యన మూడో వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగేలాగా చేస్తుంది. మహిళా సహ ఉద్యోగాల సహకారం బాగా ఎక్కువగా ఉంటుంది. మీకు పెండింగ్లో గల పనులన్నీ పూర్తి చేయడంలో సహాయపడతాయి. వాదులాటకు దిగినప్పుడు పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు బాగా గడపాలని కనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడు బాగా లేనప్పుడు ఒక మాట కూడా తొలకుండా ఉండండి. ఓం బం ఉదయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఉదయం ఇంకా సాయంత్రం 2 సార్లు చెప్పడం వల్ల అద్భుతమైన ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు. సింహరాశి వారు, అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా జరిగే ప్రణాళిక మీకు రోజు రిలాక్స్ అవ్వడానికి సహాయం అవుతుంది. మీ దగ్గర తగినంత ధనం లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైన వారి నుంచి ఎలా పొదుపు చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలని దాని మీద సలహాలు తీసుకోండి. ఇతరులు ధ్యాసను కొద్దిగా కష్టపడకుండా ఆకర్షించడానికి ఈరోజు సరైనది. మీ ప్రియమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను సెక్కించుకోండి. డబ్బు సంపాదనకి కొత్త మార్గాల గురించి ఈ రోజు మీకు తోచిన ఆలోచనలు పాటించి ప్రయోజనం పొందండి. మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది. మీ ప్రియమైన వారు పొందిన ప్రేమాన రాగాలు ఉబ్బు తబ్బిపోయిపోతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమలో కనిపిస్తారు. మరి చెట్టు లేదా వేప చెట్టుకు పాలు ఇవ్వండి. మరియు మీ నుదురుపై చెట్టు నేల యొక్క మట్టిని వర్తించండి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని శక్తిని ఇస్తూ ఉంటుంది. కన్యారాశి వారు, కన్యారాశి జాతకులకు పని మధ్యలో రిలాక్స్ అవ్వండి. బాగా పొద్దుపోయేదాకా పని మానండి. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి యొక్క ప్రాణ స్నేహితుల సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు. అయినా ఎవరిని మిమ్మల్ని ఆహ్వానించకండి, లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు. ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటారు. వ్యాపార భాగస్థులు సహకరిస్తారు. అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేయడానికి పనిచేయండి. చిన్నప్పుడు మీరు చేస్తే పనులు ఈ రోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ సాదాసీద వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్, చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. బలమైన కుటుంబ సంబంధాల కోసం ఇంట్లో లేదా కార్యాలయంలో అరచటి యొక్క మూలాలను ఉంచండి. తులారాశి జాతకులు, తులారాశి జాతకులకు మీరు అత్యంత ధైర్యం మరియు బలం ప్రదర్శించవచ్చు. ఎందుకంటే మీరు ఇప్పటికే కొన్ని పీడలను వ్యధలను అనుభవిస్తూ ఉన్నారు. అయినా మీరు సానుకూల దృక్పథంతో వీటిని అధిగమిస్తారు. ఈరోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడులు అవకాశాలు కనిపెట్టండి. కానీ ప్రాజెక్టుల గురించి నిబంధనలను అధ్యయనం చేశాకనే కమిట్ అవ్వండి. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తూ ఉంటారు. భౌతిక ఉనికిని ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూనే ఉంటారు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ అవుతారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజు మీరు జీవితంలోకి వెళ్ళి అందమైన రోజుగా మలుచుకుంటారు. మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోబోతూ ఉన్నారు. రూపకల్పనలు చేస్తారు. మీ మిగిలిన రోజుల్లో వాటికి అమలు పరచడం విప్లవం చెందుతారు. అసలు బంధువుల ద్వారానే పదులుకుంటారు. అదే కాకుండా తగాదాలు తరచూ అవుతూ ఉంటాయి. ఏమైనా అంత సులువుగా పనిచేయరు. ఏ పని కోసమైనా బయటకు వెళ్లే ముందు మంచి ఆర్థిక పరిస్థితి పాటు చేయడానికి కుంకుమ పువ్వు లేదా పసుపు పచ్చ తిలకను ఉదురిపై వర్తించుతూ ఉండండి.
రుచికరాశి జాతకులు. రుచికరాశి జాతకులకు మీరు పనులు చేసుకోవడానికి మీ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగులు తీర్చుకోవడానికి సరిపడా సహాయం దొరుకుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు తప్పించుకోండి, అలాగే బయటకు వెళ్ళండి. మీ ఆత్మీయ మిత్రులతో కాసేపు సంతోషంగా గడపండి. మీ భాగస్వాములు ఆసరాగా సహాయంగా ఉంటారు. మీరు రొమాంటిక్ ఆలోచనలతో గతం గురించిన కళల్లో మునిగిపోతూ ఉంటారు. ఈరోజు కొత్త భాగస్వత్వం ప్రమాణపూర్వకమైనది. ఈ రాశి చంద్ర వారి యొక్క కాలశమ్యంలో ఈరోజు కొన్ని సృజనాత్మక పనులు శ్రీకారం చుడతారు. మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బలమైన కుటుంబ సంబంధాల కోసం ఇంట్లో లేదా కార్యాలయంలో అరచెట్టు యొక్క మూలాలను ఉంచుతూ ఉండండి. ధనుసు రాశి వారు, మీరు కోపంతో చీమలు పుట్టలాగా ఉన్న సమస్యను కొండంత చేయగలుగుతారు. ఇది మీ కుటుంబాన్ని అప్సెట్ చేస్తుంది. ఆ దురదృష్టం ఎప్పుడూ కోపాన్ని అదుపు చేసుకున్న తెలివైన వారిని ఒత్తిస్తుంది. కోపం మిమ్మల్ని దహించే ముందు దాన్ని దగ్గర చేసేయండి. ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ వ్యక్తిగత జీవితంతో పాటు కొంచెం సామాజిక ధార్మిక సేవ కూడా చేయండి. అది మీకు మానసిక ప్రశాంతత కలిసిస్తుంది. అది కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మీ నిత్య వస్తువులు భంగం కలిగించదు. మీరు మీ రెండింటికి మధ్యలో తగిన శ్రద్ధ చూపాలి. మీరు ఈరోజు ప్రేమలో పడటం అపమత్తలు చేస్తుంది. జాగ్రత్త. ఈరోజు మీకు పనిచేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్ తగినది. మీరు మీ పనులు పూర్తి చేయడానికి కారణంగా ఆఫీస్లో ఉన్నతాధికారుల ఆహ్వానాన్ని పొందుతారు. ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయానికి ఉపయోగిస్తారు. ఏదో పాత విషయంపై మీరు మీ జీవిత భాగస్వామితో గొడవపడతారు. అది తన పుట్టినరోజు గతంలో ఎప్పుడో మర్చిపోవడం వల్ల లేదా మరొకటి కావచ్చు. పవిత్ర స్థలాల్లో నలుపు లేదా తెలుపు దుప్పట్లు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం అనేది మెరుగుపడుతూ ఉంటూ ఉంటుంది. మకర రాశి వారు, మకర రాశి జాతకులకు విభేదాన్ని మానండి. అది మీకు మరింత అనారోగ్యాన్ని కలిగిస్తుంది. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి కలవారితోనే ప్రముఖులతోనే పరిచయాలు పెంచుతుంది. తగిన అవకాశాలు కల్పిస్తాయి. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు గల ప్రాజెక్టులపై పనిచేస్తూ ఉండండి. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైనటువంటి చోటికి వెళ్తారు. మీ వైవాహిక జీవితం అంతట్లోనే అత్యుత్తమ రోజు కాబోతుంది. నిరంతరం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మినుములు, శనగలు, నల్లని దుస్తులు మరియు ఆవరణను దానం చేయండి. కుంభరాశి వారు, కుంభరాశి జాతకులకు సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం, ఆనందము పొందుతూ ఉంటారు. అసలు అనుకోని మార్గాల ద్వారా అద్దించగలుగుతారు. కుటుంబ బాధ్యతలు మీ మనసును ఆందోళన పెంచేలాగా ఉన్నాయి. మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీరు మీ ప్రేమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలాగా చూసుకోండి. ఆఫీస్లో పని విషయంలో మీలో నిత్యం గిజలాడే వ్యక్తి ఈరోజు మీలో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అది పోవడం కానీ దొంగతనం కానీ జరుగుతుంది. పెళ్లి తాలూకు నిజమైన పారివిషయం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. ఆనందకరమైన కుటుంబం జీవితాన్ని కలిగి ఉండడానికి ఆహారంలో కుంకుమపువ్వును మితంగా ఉపయోగిస్తూ ఉండండి. మీనరాశి జాతకులు, మీనరాశి జాతకులకు ఈరోజు మీరు పూర్తి హుషారులు, శక్తివంతులే ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగ సమయంలోనే పూర్తి చేసేస్తూ ఉంటారు. మీ దగ్గర అప్పు తీర్చుకునే వారి నుండి మీ సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలోనికి జమ చేయబడుతుంది. మీరు మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్నవారిని రోజంతా శుభులతో ప్రకాశింప చేస్తుంది. మీ ప్రేమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను సంకించుకోండి. మీకు నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ప్రజల అవసరాల పట్ల సానుభూతి ఉంటుంది. మీరు అనుకున్నది గట్టిగా చెప్పడం అనేది మీకు భారీగా విజయాలను తెలుసుకున్నా చేస్తుంది. మీ మనసులో ఏమనుకుంటున్నారని చెప్పడానికి భయపడకండి. మీ జీవిత భాగస్వామి ఉన్నప్పుడు లేదా గొప్పగా ఈరోజు కనిపిస్తారు. ఆకుపచ్చ వస్త్రంలో కాపుసతో తయారు చేస్తున్న వృత్తాకార ముక్కను జేబులో లేదా సంచిలో ఉంచండి. ఆదాయంలో పెరుగుదల కోసం వీడియో నస్తులు ఎక్చండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.